ఇక కాంగ్రెస్ వస్తే అరాచకమే రాష్ట్రంలో భాజపా రేసులోనే లేదు ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కేసీఆర్ రెండింటికి కొరకరాని కొయ్య ఈనాడు ముఖాముఖిలో మంత్రి కేటీఆర్ మేము ఎవరికీ బీటింగ్ కాదు కాంగ్రెస్ భాజపాలకు కేసీఆర్ కొరకరానికి కొయ్య ఎవరైనా సరే వాళ్ళ కింద సామంతుల్లా ఉండాలనేది ఆ రెండు జాతీయ పార్టీల అహంకారం కేసీఆర్ స్వతంత్రంగా ఉంటారంటే వాళ్లకు నచ్చదు అందుకే కాంగ్రెస్ కాళేశ్వరంపై ఒక ఆరోపణ చేస్తుంది దీనికి తగ్గట్లుగా భాజ ఒక నివేదికను విడుదల చేస్తుంది ఇది వాళ్ళ పన్నాగం కేసీఆర్ను తెలంగాణంలోనే నిలువరించాలి బయటకు రానియకూడదు వాళ్లకు పోటీగా శక్తిగా ఎదగకూడదు ఇల్ది ఇది వాళ్లకు వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నది ఇక కరెక్టే కావచ్చు ఒక రకంగా ఆలోచన చేయాల్సిన అంశం ఎందుకంటే తెలంగాణలో వచ్చి కొట్లాడేటోళ్ళందరూ అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ ఈ రెండు అక్కడనే ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ కేసీఆర్ ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారు కాబట్టి మరి రానియకుండా ఈ పన్నాగలవనే ప్రయత్నాలు చేయొచ్చు చెప్పలేం ఎందుకంటే ఓడలు బండ్లవచ్చు బండ్లు ఓడలు అవ్వచ్చు అనే సామెత ఉట్టిగానే రాలేదు ఇంకా మరి పన్నాగాలు పన్నొచ్చు చెప్పలేం జాతీయ పార్టీలైన కాంగ్రెస్ భాజపాల మెడలను ప్రజలే వంచుతారు కేసీఆర్ అనేక మూస ధోరణులను బద్దలు కొట్టారు అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు క్రికెట్లో భారత్ మూడోసారి వరల్డ్ కప్ గెలుస్తుంది ఇక్కడ కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఈనాడు ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇక్కడ హైలైట్ కొంచెం ముందరికి చదువుకునే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ప్రజలు గెలవరా గెలవాలని భారాస కోరుకుంటోంది తెలంగాణను గెలవాలని కాంగ్రెస్ కోరుకుంటుంది ఆశ్రమం ఆ ఆ ఆ క్రమంలో తెలంగాణ ప్రజలు ఓడిపోయినా పర్వాలేదనేది కాంగ్రెస్ వైఖరి అని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు దేశానికి తెలంగాణకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్న ఆయన ఆ పార్టీ అభివృద్ధి చేయదు ఎవరైనా చేస్తుంటే వారికి ఏడుపు ఎక్కువ కుంభకోణాలు కుంభమేళా చేసే పార్టీ అది వారు అధికారంలోకి వస్తే కష్టాలు కన్నీళ్ళు అంధకారం మత కలహాలతో అరాచకమే అని పేర్కొన్నారు ఆ పార్టీ నేతల ఆరోపణ ఆరోపణలు ప్రజలు అంత సీరియస్గా తీసుకోరని అభిప్రాయపడ్డారు కాళేశ్వరం ఫలమే లేకపోతే తెలంగాణలో వ్యవసాయం ఉత్పత్తులు ఎలా పెరిగాయి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నుంచి మూడు పాయింట్ ఐదు కోట్ల టన్నుల ధాన్యం సేకరించే స్థితికి ఎలా చేరింది అని సూటిగా ప్రశ్నించారు సంవత్సరానికి పదహారు వేల నియామకాలు చేసిన ఘనత తమదని వివరించారు తాము మళ్లీ అధికారంలోకి వస్తే కేసీఆర్ భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టిన పదిహేను అంశాలను సమర్థంగా అమలు చేస్తామని తెలిపారు అసెంబ్లీ ఎన్నికలనే లో కేటీఆర్ ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇది కనబడతా ఉన్నది మొత్తం మీద ఈనాడు ముఖాముఖితో కేటీఆర్ మాట్లాడిన మాటలు ఇవి